మిత్రులారా, జాతీయాలు అంటే ఒక జాతికి సంబంధించిన విశేషాన్ని తెలిపేది, ఒక జాతికి సంబంధించిన విశేషాన్ని తెలిపేది జాతీయం. చూడాలి, ఈ జాతీయాలు అనేవి ఏవైతే ఉన్నాయో, జాతీయాలు అనేవి పొట్టిగా చిన్నవిగా ఉండి నిగూఢమైన అర్థాన్నిస్తాయి. చూడండి, జాతీయాలు ఎప్పుడు చిన్నవిగా ఉండి నిగూఢమైన అర్థాన్ని తెలుపుతాయి. ఇవి ఒక జాతికి సంబంధించిన విశేషాన్ని తెలిపేది జాతీయం. ఈ జాతీయాలను ఆంగ్లంలో ఇడియమ్స్ అంటారు. మరి తెలుగు జాతీయాల పదకోశం గ్రంథకర్త, ఈ తెలుగు జాతీయాల పదకోశం గ్రంథకర్త మూలే విజయలక్ష్మి. అలాగే చూడాలి, తెలుగు జాతీయాలు గ్రంథకర్త బోధరాజు రాధాకృష్ణ. చూడాలి, ఒక జాతికి సంబంధించిన విశేషాన్ని తెలిపేదానిని జాతీయము అంటారు. జాతీయాలు పొట్టిగా చిన్నవిగా ఉండి నిగూఢమైన అర్థాన్ని ఇస్తాయి. జాతీయాలను ఆంగ్లంలో ఏమంటారు అంటే ఆంగ్లంలో ఇడియమ్స్ అంటారు. తెలుగు జాతీయాల పదకోశం గ్రంథకర్త మూలే విజయలక్ష్మి. తెలుగు జాతీయాలు గ్రంథకర్త ఎవరు అంటే ఈ తెలుగు జాతీయాలు గ్రంథకర్త బోధరాజు రాధాకృష్ణ. ఒక జాతికి సంబంధించిన విశేషాన్ని తెలిపేది జాతీయం. జాతీయాలు పొట్టిగా చిన్నవిగా ఉండి నిగూఢమైన అర్థాన్ని ఇస్తాయి. జాతీయాలను ఆంగ్లంలో ఏమంటారంటే ఇడియమ్స్ అంటారు. తెలుగు జాతీయాల పదకోశం గ్రంథకర్త మూలే విజయలక్ష్మి. తెలుగు జాతీయాలు గ్రంథకర్త బోధరాజు రాధాకృష్ణ. చూడాలి, ఉదాహరణకి చూసినట్లయితే అసలు జాతీయాలు ఏంటి అంటే అందెవేసిన చేయి అన్నాం. అందెవేసిన చేయి అంటే ఇది సమర్థత, ఓ పనిలో సమర్థత మరియు నైపుణ్యము, ఆ పనిలో అతనికి నైపుణ్యం ఉంది. ఇలా సమర్థత నైపుణ్యము అని అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు, సమర్థత మరియు నైపుణ్యం అనే అర్థంలో. రెండోది చూడాలండి, అడకత్తెరలో పోక చెక్క అన్నాడు. అడకత్తెరలో పోక చెక్క అంటే సమస్యలతో సతమతం కావడం. ఈ సమస్యలతో సతమతం అయ్యే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఒక వ్యక్తికి మిక్కిలి సమర్థత నైపుణ్యం ఉంది అనే సందర్భంలో అందివేసిన చేయి అనే జాతీయం వాడతారు. అలాగే చూడాలి, హద్దు పద్దు. హద్దు పద్దు అంటే పరిమితి లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం. నాలుగు, అన్యము పుణ్యము. అన్యము పుణ్యము అంటే అభం శుభం తెలియని, అనగా మంచి చెడ్డలు అని కూడా మనం చెప్పవచ్చు.
ఇలా అభం శుభం తెలియని సందర్భంలో అన్యము పుణ్యము ఎరిగిన వాడనే జాతీయం వాడుతారు. అలాగే ఇల్లు గుల్ల చేయు, ఇల్లు గుల్ల చేయు అంటే మొత్తం దోచుకోవడం, మొత్తం దోచుకోవడం దొంగలించడం జరిగిన సందర్భంలో ఇల్లు గుల్ల చేయని జాతీయం వాడుతారు. అలాగే ఆరు అరటిపండు ఒలిచినట్లు, అరటిపండు ఒలిచినట్లు అంటే వివరాలన్నీ వివరంగా చెప్పడం, వివరాలన్నీ వివరంగా చెప్పడం. అరచేతి నిమ్మ పండు అంటే వివరాలన్నీ వివరంగా చెప్పాడు అని చెప్తే, అంటే ఏదైనా విషయాన్ని వివరంగా చెప్తే అరటిపండు ఒలిచినట్లు అనే జాతీయం వాడతారు. అరచేతి నిమ్మ పండు అంటే ఏ పనైనా, ఏ పనైనను అందుబాటులో ఉంది అని చెప్పడం, ఏ పనైనా అందుబాటులో ఉంది అని చెప్పడాన్ని అరచేతి నిమ్మపండు అంటారు. ఎనిమిది ఉగ్గుపాలతో పెట్టు అన్నాడు. ఉగ్గుపాలతో పెట్టు అంటే చూడాలి, చిన్ననాటి నుండి అబ్బిన, చిన్ననాటి నుండి అబ్బిన తెలివి తేటలు, కంకణం కట్టుకొను అంటే దీక్షతో దక్షతతో పనిచేయడం అనే సందర్భంలో ఈ జాతీయం వాడుతారు. పది కంట్లో ఒత్తులు వేసుకొని అంటే ఎదురు చూడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. అంటే చిన్ననాటి నుండి చాలా తెలివైన, బాగా అబ్బి తెలివితేటలు అబ్బితే ఉగ్గుపాలతో పెట్టిన విద్యరా అంటారు అడిగి. అంటే దీక్షతో దక్షతో పనిచేసే సందర్భంలో కంకణం కట్టుకున్నాడు అనే జాతీయం వాడుతారు. అలాగే ఎదురు చూడడం అనే అర్థంలో కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాడు అని అర్థంలో వాడుతారు. పదకొండు చూడాలి, కడుపులో చల్ల కదలకుండా, కడుపులో చల్ల కదలకుండా అంటే ఎటువంటి ఎటువంటి ప్రయాస లేకుండా అని అర్థం. అలాగే పన్నెండు కత్తి నోరుట అంటే చూడాలి, కోపాన్ని వెళ్ళగక్కడం, కోపాన్ని వెళ్ళగొక్కడం లేదా ఆవేశం లేదా ఆక్రోషం. ఇలా ఆవేశంగా ఉన్నాడు, ఆక్రోషంగా ఉన్నాడు, కోపాన్ని వెళ్ళగొక్కుతున్నాడు అనే సందర్భంలో కత్తి నూరుట అనే జాతీయం వాడుతారు. అలాగే కన్నుకుట్టు, కన్నుకుట్టు అంటే చూడాలి, కన్నుకుట్టు అంటే అసూయ లేదా ఈర్ష్య లేదా ఓర్వలేనితనం, ఓర్వలేనితనం అనే అర్థంలో ఈ జాతీయం వాడుతారు. పద్నాలుగు చూడాలి, కళ్ళు, కళ్ళు నెత్తికెక్కు అంటే మిక్కిలి మిక్కిలి పొగరుబోతుతనం లేదా గర్వం లేదా
అహంకారం. అహంకారంగా ఉన్నాడు, గర్వంగా ఉన్నాడు, మిక్కిలి పొగరుతో ఉన్నాడని చెప్పేటప్పుడు ఈ కళ్ళు నెత్తికి ఎక్కువ అనే జాతీయం వాడతారు. అలాగే కప్పల తక్కెడ, కప్పల తక్కెడ అంటే చంచల స్వభావం లేదా అమాయకత్వం, అమాయకత్వం లేదా నిలకడ లేనిది అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. చంచలమైన స్వభావము, అమాయకత్వం, నిలకడ లేనిది అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. కడుపులో పెట్టుకొను అంటే అల్లారు ముద్దుగా, అల్లారు ముద్దుగా లేదా ప్రేమతో చూసుకోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. అలాగే కలగూర గంప అంటే, కలగూర గంప అనగా అన్నింటినీ ఒకే చోట, అన్నిటినీ ఒకే చోట ఉంచడం. 18 కాలికి బుద్ధి చెప్పు అంటే భయపడి పారిపోయాడు అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 19 కాలుగాలిన పిల్లి, కాలుగాలిన పిల్లి అంటే బాధ ఓర్చుకోలేక, బాధ ఓర్చుకోలేక అటు ఇటు తిరగడం. 20 కొట్టిన పిండి లేదా కొండ పిండి గొట్టు అంటే కష్టమైన పనిని సాధించడం అనే అర్థంలో జాతీయం వాడతారు. 21 పెడచెవిన పెట్టు, నిర్లక్ష్యము లేదా వినిపించుకోక పోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 22 మేకవన్నె పులి అంటే మోసగారి గుణం అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 2 నాలుకలు అంటే మాటపై నిలబడకుండా
ఒకరి విషయాలు మరొకరికి చెప్పడం అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 24 గుండెలు బాదుకొను అంటే మిక్కిలి కష్టం అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 25 కుంభకోణము అంటే మోసము జరిగింది అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. 3 3 కాయలు 6 పువ్వులు అంటే దినదినాభివృద్ధి అనే అర్థంలో ఈ జాతీయం వాడతారు. చూడండి, దినదిన అభివృద్ధి జరిగిందనే సందర్భంలో 3 కాయలు 6 పువ్వులు అనే జాతీయం వాడతారు. మోసం జరిగిందని అర్థంలో కుంభకోణం అనే జాతీయం వాడతారు. మిక్కిలి కష్టం వచ్చిందని అర్థంలో గుండెలు బాదుకునే అర్థం వాడతారు జాతీయం. మాటపై నిలబడకుండా ఒకరి విషయాలు మరొకరు చెప్పడం 2 నాలుకలు ధోరణి అంటారు. మోసకారి గుణాన్ని తెలిపేటప్పుడు మేకవన్ని పులి అంటారు. నిర్లక్ష్యం వహించడం, వినిపించకపోవడం, పెడచెవిన పెట్టని జాతీయం వాడతారు. కష్టమైన పనిని సాధించేటప్పుడు కొట్టిన పిండి లేదా కొండ పిండి కొట్టు ఇలాంటి జాతీయం వాడతారు. మరి బాధ ఓర్చుకోలేక అటు ఇటు తిరిగేటప్పుడు కాలుగాలిన పిల్లి అనే జాతీయం వాడతారు. భయపడి పారిపోయేటప్పుడు కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయం వాడతారు. అన్నిటినీ ఒకే చోట ఉంచితే కలగోర గంప అంటారు. అల్లారు ముద్దుగా పేలగే పేరుతో చూసుకోవడము అనేది కడుపులో ప్రేమతో చూసుకోవడం అనేది కడుపులో పెట్టుకునే జాతీయానికి బదులుగా వాడతారు. చంచలమైన స్వభావము, అమాయకత్వం, నిలకడలేని స్వభావం ఉన్నప్పుడు కప్పల తక్కిరనే జాతీయం వాడతారు. మిక్కిలి పొగరబోతుతనం, గర్వం, అహంకారాన్ని తెలిపేటప్పుడు కళ్ళు నెత్తికెక్కనే జాతీయం వాడతారు. అసూయ, ఈర్ష్య, వరవలేనితనాన్ని చెప్పేటప్పుడు కన్నుగుట్టు అనే జాతీయం వాడతారు. కోపాన్ని వెళ్ళగక్కడం, ఆవేశం, ఆక్రోశాన్ని చెప్పేటప్పుడు కత్తిని ఊరుటనే జాతీయం వాడతారు. ఎటువంటి ప్రయాస లేకుండా అనే అర్థంలో కడుపులో చల్ల కదలకుండా అని జాతీయం వాడతారు. అలాగే ఎదురు చాలా కాలం నుండి ఎదురు చూడడం అనే అర్థంలో ఓ కళ్ళల్లో ఒత్తులేసుకునే జాతీయం వాడతారు. దీక్షతో, దక్షతతో పనిచేయడాన్ని కంకణం కట్టుకునే జాతీయం వాడతారు. చిన్ననాటి నుండి అబ్బి తెలివితేటలు అబ్బితే ఉగ్గుపాలతో పెట్టిన విద్య అనే జాతీయం వాడతారు. ఏ పైన పనైనా అందుబాటులో ఉంది అంటే అరచేతిలో నిమ్మపండు లాంటి జాతీయం వాడతారు. వివరాలన్నీ వివరంగా చెప్తే అరటిపండు ఒలిచినట్లు అంటారు. మొత్తం దోచుకుపోతే ఇల్లు గుల్ల చేయు అనే జాతీయం వాడతారు. ఏమాత్రం అంటే అమాయకత్వాన్ని, అభంశుభం తెలియనటువంటి అభంశుభం తెలియని, మంచి చెడ్డలు తెలియని ఇలాంటి సందర్భంలో అన్యము పుణ్యము అనే జాతీయం వాడతారు. పరిమితి లేకుండా నష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అద్దుపద్దు లేదా అనే జాతీయం వాడతారు. సమస్యలతో సతమతమవుతుంటే అడకత్తిరిలో పోక చెక్కనే జాతీయం వాడతారు. సమర్థతని, నైపుణ్యాన్ని తెలిపితే అందివేషణ చెయ్యి అనే జాతీయము వాడతారు. ఇది కాకుండా ఇంకా మరికొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఈ జాతీయాలకు సంబంధించి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలండి. ఇంకా మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనము చూద్దామండి.